We're studying through the Bible. మనం బైబిల్ ను అధ్యయనం చేస్తున్నాం. Book by book. పుస్తకము తర్వాత పుస్తకమును. Not verse by verse. వచనము తర్వాత వచనం కాదు. To get the essential message of each book. ప్రతి పుస్తకములో ఉన్న ప్రాముఖ్యమైన సందేశమును తెలుసుకోవటానికి. How applies to us today. ఈనాడు మనకు ఏ విధంగా అది అన్వయించబడుతుందో తెలుసుకోవటానికి. Today we have reached the book of Daniel. ఈ రోజు మనం దానియేలు గ్రంథం వద్దకు వచ్చాం. In Daniel we see two important phrases. దానియేలులో మనము రెండు ప్రాముఖ్యమైన మాటలను చూస్తాం. You see them in the first chapter. ఒకటో అధ్యాయంలో దాన్ని చూస్తాం. First is the phrase in verse 2, the Lord gave. ప్రభు అప్పగించెను, రెండో వచనం. And the second is in verse 8. రెండోది 8వ వచనంలో ఉంది. Did made up his mind not to defile himself. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. First phrase indicates God's sovereignty. మొదటిదేమో దేవుని యొక్క సార్వభౌమాధికారమును సూచిస్తుంది. God gave Jehoiakim into the hands of the king of Babylon. దేవుడు యెహోయాకీమును బబులోను రాజుకు అప్పగించెను. Gave Nebuchadnezzar authority. దేవుడు నెబుకద్నెజర్కు అధికారమును అనుగ్రహించెను. Lord gave Daniel visions. దేవుడు దానియేలుకు దర్శనములను కలుగజేసెను. Sovereignty of God. దేవుని యొక్క సార్వభౌమాధికారము. The second is the determination of God's man to keep himself pure. రెండోదేమో దైవజనుడు తన్ను తాను పవిత్రంగా ఉంచుకొనుటకు తన మనసులో ఉద్దేశించుకొనెను. The word in this book is vision. ఈ పుస్తకములో ముఖ్యమైన మాట ఏమిటంటే దర్శనము. 32 times that word comes in this book. ఈ పుస్తకములో ఆ మాట 32 సార్లు వస్తుంది. First 6 chapters are historic and the next 6 chapters are prophetic. మొదటి 6 అధ్యాయములు చరిత్రకు సంబంధించినవి, తరువాత 6 అధ్యాయములు ప్రవచనానికి సంబంధించినవి. And in the first chapter we see something about Daniel the మొదటి అధ్యాయంలో దానియేలు గురించి మనం చూస్తాం. హీ వాస్ అలాంగ్ విత్ అదర్స్ టేకెన్ బై యాజ్ ఎ క్యాప్టివ్ ఫ్రమ్ జెరూసలేం. యెరూషలేములో నుండి చెరపట్టుకుని పోయిన వారిలో ఆయన కూడా ఒకడిగా ఉన్నాడు. ఐ బిలీవ్ హీ మస్ట్ హావ్ మెట్ జెరెమయా దేర్ ఇన్ జెరూసలేం అండ్ హర్డ్ జెరెమయా ఆఫ్టెన్ అండ్ స్పెండ్ టైమ్ విత్ హిమ్. నేను అనుకుంటాను యెరూషలేములో ఇర్మియాను కలుసుకొని ఉంటాడు, ఇర్మియా చెప్పింది అనేక సార్లు విని ఉంటాడు. ఎ యంగ్ హోల్ హార్టెడ్ పర్సన్ లైక్ దానియేలు వుడ్ హావ్ సాట్ అవుట్ ఫెలోషిప్ విత్ జెరెమయా డెఫినెట్లీ. యవనస్తునిగా పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించే దానియేలు తప్పనిసరిగా ఇర్మియా సహవాసం చేసే ఉంటాడు. Jeremiah would have given him a lot of advice as to how he should conduct himself in Babylon. బబులోను లో తాను ఏ విధంగా ప్రవర్తించాలో ఇర్మియా దానియేలుకు సలహాలు ఇచ్చే ఉంటాడు. And perhaps to all four of these men. బహుశా ఆ నలుగురు యవనస్తులకు కూడా ఇచ్చే ఉంటాడు. So that must have been the foundation on which Daniel built. ఆ పునాది మీద దానియేలు కట్టబడ్డాడు. Anyway, he was a wholehearted man. అతడు పూర్ణ హృదయంతో ప్రభువును వెంబడించే వ్యక్తి. And when the king selected certain people from the exiles to help him in his office work. తెరపట్టబడిన వారిలో నుండి తన సంస్థానంలో పనిచేయటకు రాజు కొంతమందిని ఏర్పరచుకునేటప్పుడు దానియేలు మరియు తన ముగ్గురు స్నేహితులను ఎన్నుకున్నాడు. ఈ యవనస్తులు లేవీ కాండం 11వ అధ్యాయంలో ఏదైతే నిషేధించబడిందో ఆహారం తీసుకోవాలి. లైక్ పోర్క్ ఆర్ like the wine which Proverbs said we should not drink when it is fermented. ఉదాహరణకు పంది మాంసము లేక సామెతలు 17వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ద్రాక్ష రసము అది పులిసిపోయినప్పుడు మనం తాగకూడదు. Strong alcohol. ఎంతో తీవ్రత కలిగిన మద్యము. In Babylon everybody drank it. బబులోనులో అయితే ప్రతి ఒక్కరూ తాగుతారు. Ate all these forbidden meats. నిషేధించబడిన ఈ మాంసములన్నింటిని తిన్నారు. It was a very small thing. It was not a big moral issue like killing somebody or committing adultery or anything. అది చాలా చిన్న విషయం. అది నైతిక విలువలకు సంబంధించింది కాదు. ఒక వ్యక్తిని హత్య చేయటమో లేక వ్యభిచారం చేయటమో. Daniel was a person who was determined to obey God's word even in the small thing. దేవుని వాక్యంలోని ప్రతి చిన్న విషయమును కూడా విధేయత చూపించాలని దానియేలు నిశ్చయించుకున్నాడు. He decided verse 8 he will not defile himself. తను తాను అపవిత్ర పరచుకోకూడదని తాను ఉద్దేశించాడు 8వ వచనం. So he asked for permission. I don't want to eat all this. ఇవన్నీ నేను తిన్ను అని అనుమతి కోరాడు. And when these other three Shadrach Meshach and Abednego saw Daniel taking a stand like this. ఎప్పుడైతే దానియేలు ఆ విధంగా ఉండడానికి తీర్మానం చేసుకోవటం ఈ షడ్రకు మెషకు అభిజ్ఞలు చూశారు. దే ఆల్సో టుక్ ఎ స్టాండ్. వాళ్ళు కూడా నిలబడ్డారు దానికోసం. సీ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ అమంగ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల మధ్య మూడు రకాల ప్రజలు ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది అవుట్ రైట్ కాంప్రమైజర్స్ హూ విల్ జస్ట్ ఫిట్ ఇంటూ ద లోకల్ సొసైటీ. మొట్టమొదటేమో ప్రతి విషయంలో రాజీ పడి ఆ స్థానిక సమాజంలో ఏ విధంగా ఉంటారో వాళ్లతో పాటు వీళ్ళు ఉంటారు. దే విల్ అడ్జస్ట్ టు ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ డిసోబే గాడ్స్ వర్డ్. వాళ్ళు ప్రతి పరిస్థితికి రాజీ పడి దేవుని వాక్యమునకు అవిధేయత చూపిస్తారు. Seeking their own gain and not the testimony of God. వారు వాళ్ళ సొంత లాభాన్ని చూసుకుంటారు కానీ దేవుని యొక్క సాక్ష్యం కొరకు జీవించరు. And then there's a second group who does not want to compromise like that. ఆ తర్వాత రెండో గుంపు వారు ఉంటారు. ఆ విధంగా వాళ్ళు రాజీ పడరు. But who don't have the courage to take a stand on their own. కానీ సొంతగా వాళ్ళు తీర్మానం చేసుకోవడానికి వారికి ధైర్యం ఉండదు. If they find another man taking a stand, they'll take a stand. ఒకవేళ
ఒకవేళ వేరే వాళ్ళు దానికోసం నిలబడటం చూసినట్లయితే వీరు కూడా నిలబడతారు. ఒకవేళ ఆ విధంగా ఎవరు తీర్మానం చేసుకోపోయినట్లయితే వీరు కూడా రాజీ పడే వారితో ఉండి రాజీ పడతారు. తర్వాత మూడో రకం వారు ఉంటారు, దానియేలు వలె చాలా కొద్ది మంది ఉంటారు. నేను ఒక్కడే ఉన్నా కూడా నేను రాజీ పడననే తీర్మానాన్ని వాళ్ళు తీసుకుంటారు. నేను ఒక్కడిగా ఉన్నా సరే నేను దేవుని వాక్యానికి విధేయ చూపిస్తాను. నేను చెప్తున్నాను, ఆ విధంగా ఉంటాం అంత సులువు కాదు. ఇమాజిన్ ఇఫ్ యూ టేక్ అ స్టాండ్ ఫర్ ద లార్డ్ దట్ మేక్స్ యూ ఆల్ అలోన్ ఇన్ యువర్ సిటీ. నీ పట్టణంలో నీ ఒక్కడే ఉండి దేవుని కోసం నిలబడాలంటే ఒకసారి ఊహించుకో. ఆల్ ది అదర్ బిలీవర్స్ ఆర్ కాంప్రమైజింగ్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్ అండ్ గో అలాంగ్. మిగిలిన విశ్వాసులందరూ కూడా రాజీ పడి అనేక తప్పుడు విషయాలు చేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తుంటారు. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ దానియేలు వలె చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అటువంటి వారినే దేవుడు వాడుకుంటాడు. When Daniel stands up, ఎప్పుడైతే దానియేలు ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడో, some others will be drawn to him. కొందరు ఆయన వైపుగా ఆకర్షించబడ్డారు. All over India, God is looking for Daniels. భారతదేశం మొత్తం మీద కూడా దేవుడు దానియేలు వంటి వారి కోసం చూస్తున్నాడు. I think there are hundreds of Shadrachs, Meshachs and Abednego in India. నేను అనుకుంటాను భారతదేశంలో వందల మంది షడ్రకు మేషకు అబెద్నగోలు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు దానియేలును కనుగొంటే వాళ్ళు కూడా తీర్మానం తీసుకుంటారు. ఈనాడు గొప్ప అవసరం ఏంటంటే దానియేలు వంటి వారు కావాలి ఇలాంటి షడ్రకు మేషకు అబెద్నగోలను బయటకు తీసుకుని రావడానికి. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకవేళ దానియేలు ఆ విధంగా నిలబడినట్లయితే ముగ్గురు కూడా ఇతరులు ఏ విధంగా రాజీ పడుతున్నారో వాళ్లతో పాటే రాజీ పడి ఉండేవాళ్ళు. సంఘ చరిత్ర అంతట్లో కూడా ఇదే జరిగింది. ఒక రాజీ పడని మనుషుణ్ణి దేవుడు లేవనెత్తుతాడు. ఒత్తిడి ఎంతున్నా సరే నేను దానికి తలొగ్గను అని చెప్తాడు. యేసు క్రీస్తు ప్రభు ఆ విధంగా చేయడు కాబట్టి నేను కూడా చేయను. Christian world, a lot of people are doing things in the way which they think is all right, it's not sinful. Inadu Christavallo manam chusinatlayite idi anta paapam kaadu kabatti manam cheyochu ani cheptu untaru. Question is not is it sinful or not. Prashna entante adi paapama kaada ani kaadu. That's good, but that's not the highest level. Adi manchide kaani adi achyunnatamaina sthayi kaadu. A higher level is would Jesus do it this way. Achyunnatamaina sthayi emtante oka vela Yesu Christu pravaru ee vidhanga chesi undevara. Do the apostles do it this way? Apostallu ee vidhanga chesi undevalla. To ask is it sinful or not is a lower level at which to live. అది పాపమా కాదా అని అడుగుతున్నామంటే అది చాలా తక్కువ స్థాయిలో మనం జీవిస్తున్నామని. Daniel asked the higher question. దానియేలు ఎంత ఉన్నతమైన ప్రశ్న అడిగాడు. What is God's word say? దేవుని వాక్యం ఏం చెప్తుంది? Not is that such a serious sin or not. ఇదంత తీవ్రమైన పాపమా కాదా అని అడగలేదు. Today you also may face such a choice. ఈ రోజు నీవు కూడా అటువంటి ఎంపికను ఎదుర్కోవచ్చు. You can decide either to be a Daniel or these other three friends or a compromiser. నీవు దానియేలు వలే ఉండవచ్చు లేక మిగిలిన ముగ్గురు స్నేహితుల వలె ఉండవచ్చు లేక రాజీ పడే వారి లాగా ఉండవచ్చు. That choice is yours. ఆ ఎంపిక నీదే. The test here is again a test of food. ఇక్కడ పరీక్ష ఏమిటంటే మరలా ఆహారమునకు సంబంధించిన పరీక్ష. Eve was tested with food. హవ్వ ఆహారం చేత పరీక్షించబడింది. Jesus was tested with food. యేసుక్రీస్తు ప్రభు ఆహారం చేత పరీక్షించబడ్డాడు. Daniel was tested with food. దానియేలు కూడా ఆహారం చేతే పరీక్షించబడ్డాడు. Food seems to be a very important area in which we are tested. మనము పరీక్షించబడే విషయంలో ఆహారం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. Israelites were tested with food in the wilderness. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆహారం చేతే పరీక్షించబడ్డారు. God gave them manna every day to test them. వారికి అనుదినము దేవుడు మన్నానిచ్చి పరీక్షించాడు. They failed the test complaining and grumbling, they wanted meat etc. వాళ్ళు ఆ పరీక్షలో ఓడిపోయి మాకు మాంసం కావాలి అవి కావాలి ఇవి కావాలి అని సణిగారు. Here Daniel passed the test. ఇక్కడ దానియేలు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. Before God. దేవుని ఎదుట. And he told the commander that if you just give us some vegetables and water, that's enough for us. ఆదిపత్తు దానియేలు చెప్పాడు మాకు కొన్ని కూరగాయలు కొన్ని నీళ్లు ఇవ్వండి చాలు అని చెప్పాడు. We don't want to disobey God. మేము దేవునికి అవిధేయత చూపించాలనుకోవటం లేదు. At the end of 10 days you'll see we are stronger than all these other fellows who are eating meat and drinking wine. 10 రోజుల తర్వాత ఎవరైతే ఈ మాంసం తింటున్నారో ఈ ద్రాక్ష రసంను సేవిస్తున్నారో వారికంటే మేము బలంగా ఉంటాం. Sure enough, at the end of 10 days they were stronger than the others. ఆ 10 రోజుల తర్వాత మిగిలిన వారికంటే వీళ్ళే బలవంతులుగా ఉన్నట్లు వారు చూపించారు కూడా. And then we read another lovely verse in verse 17. ఆ తర్వాత 17వ వచనంలో ఎంత అద్భుతమైన వచనాన్ని మనం చదువుతాం. God gave these young people knowledge and intelligence in every branch of literature, wisdom at that time. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను.
so that they could master all the literature and science of their time. కాబట్టి వారి కాలములో ఉన్న ప్రతి సాహిత్యం మీదను ప్రతి విజ్ఞాన శాస్త్రం మీదను పట్టుండేటట్లుగా. That's a lovely verse for our young people who are in school or college. పాఠశాలలో కాలేజీల్లో ఉన్న యవనస్తులకు ఎంత అద్భుతమైన వచనం ఇది. You honor God, God can give you intelligence to make up for all to help you to understand all that is taught in your school or college. నీవు దేవుణ్ణి గణపరిచినట్లయితే మీ పాఠశాలలో మీ కాలేజీల్లో ఏదైతే చెప్తున్నారో దాన్ని అంతటిని అర్థం చేసుకోవడానికి దేవుడే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. Just like he gave these people. ఈ ప్రజలకు ఇచ్చినట్లుగా. You got to claim it. మీరు అడగాలి. Say, Lord, help me to have this intelligence which you gave these friends of Daniel. ఓ ప్రభువా, దానియేలు స్నేహితులకు ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చావో దాన్ని మాకు కూడా ఇవ్వమని అడగాలి. And in this matter of this testing, because they denied themselves in a small thing like food, vallu parikshinchabadinappudu aaharam ane chinna vishayamlo varu videyata choopincharu. They were able to be prepared for greater tests like the fire and the lions later on. Aa tarvata varu agnigundamu mariyu simhamulu ane shramalaku kuda siddhaparchabaddaru. God had a very high opinion of Daniel. Daniel meeda devuniki enta unnatamaina abhiprayam undi. I want to show you an amazing verse in Ezekiel 14. Ezekielu 14 lo enta aacharyakaramaina oka vachanam meeku choopisthanu. Daniel was just a young man in his 20s. Danielu yavanastudu atadu 20la vayasulo unnadu. I don't think he was even 30 years old. Ataniki 30 samvatsaralu kuda unnayani nenu anukunnu. When he was a young man in his early 20s. Kevalam 20la unna yavanastudu. He was so god fearing. Atadu ento dayabhakti kaligina vadu. Ezekiel was a much older and more senior prophet. Ezekielu ento pedda vadu mariyu anubhavam kaligina pravakta. And Ezekiel writes the prophecy of God in chapter 14. Ezekielu devuni pravachanamunu రాస్తూ ఉన్నాడు 14వ అధ్యాయంలో. And he says there in verse 12, the word of the Lord that came to me, if a nation sins against me, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో, I will not spare them from judgment. నేను దాన్ని తీర్పు తీర్చకుండా విడిచిపెట్టను. I will punish them. నేను దాన్ని శిక్షిస్తాను. Even if these three men, verse 14, Noah, Daniel and Job are there, they'll save themselves only by their own righteousness. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండెను, వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. Noah and Job had died more than 1,000 years before this was written. నోవహు, యోబు ఇది వ్రాయక మునుపే 1000 సంవత్సరాల క్రితమే చనిపోయారు. It's all right to talk about godly men who died. చనిపోయిన దైవజనుల గురించి మాట్లాడటం మంచిదే. Include in that group a young 20-year-old man who is still living here. వారి ముగ్గురులో యవనస్తుడు 20 సంవత్సరాల వయసున్న దానియేలు అక్కడ జీవిస్తూ ఉన్నాడు. Maybe he is 25 years old. బహుశా అతనికి 20 సంవత్సరాలు ఉండొచ్చేమో. That's amazing. అదెంతో అద్భుతం. That God could refer to a living young 25-year-old man along with Noah and Job and said, these are the three right, most righteous men I can think of. నోవహు, యోబుతో కూడా కలిపి 20 సంవత్సరాల యవనస్తుడిని, జీవిస్తున్న యవనస్తుడిని కలిపి వారెంతో నీతిమంతులని చెప్తున్నాడు. What a tremendous testimony that is. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యమో కదా అది. God could speak about Daniel like that. దేవుడు దానియేలును గురించి ఆ విధంగా మాట్లాడగలిగాడు. Tell Ezekiel to mention his name. తన పేరును ప్రస్తావించమని ఎహెజ్కేలుకు చెప్పాడు. What if Daniel heard about it? Would it puff him up? అది దానియేలు వింటే ఏమవుతుంది? దానియేలు ఏమైనా ఉప్పొంగిపోతాడా? God knew it would not. దేవునికి తెలుసు ఆ విధంగా ఉప్పొంగడని. Otherwise he wouldn't have mentioned his name. లేనట్లయితే తన పేరు రాయించుండేవాడు కాదు. God doesn't tempt us. God won't tempt us beyond our ability. దేవుడు మనల్ని శోధించడు. మన సామర్థ్యమునకు మించి దేవుడు మనల్ని శోధించడు. God knew that Daniel will not be puffed up even when he hears that. దేవునికి తెలుసు దానియేలు అది విన్నా కూడా దానియేలు ఉప్పొంగిపోడని. What an example for us to follow. మనం అనుసరించడానికి ఎంత గొప్ప మాదిరో కదా ఇది. Even if Almighty God praises us, we still don't get affected by it. సర్వశక్తుడైన దేవుడే మనల్ని ప్రశంసించినా కూడా దాన్ని పట్టి మనం ఉప్పొంగిపోము. Now we go to chapter 2. Chapter 2 we read about Nebuchadnezzar having a dream. ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కు ఒక కల వస్తుంది. And he wanted to know what the meaning of that dream was. ఆ కలకు భావం ఏమిటో తెలుసుకోవాలనుకుంటాడు. And the wise men of his time said, tell us the dream and then we'll tell you the meaning. ఆ కాలంలో ఉన్న జ్ఞానులు ఏమంటారంటే, ఆ కల ఏమిటో మాకు చెప్పు, దాని భావం మేము చెప్తా అంటారు. They were all crooked fellows like a lot of preachers today. ఈనాడు అనేక మంది బోధకుల వలె వారందరూ కూడా వంకర బుద్ధి గలవారు. They had no touch with God. వారికి దేవునితో సంబంధం ఏమీ లేదు. Once you know the dream, you can say anything you like as the meaning and say that's the interpretation. నీకు ఆ కల ఏంటో తెలిసినట్లయితే నువ్వు ఏదో ఒకటి చెప్పి ఇదే భావం అని చెప్పొచ్చు. King was a very shrewd person. రాజు ఎంతో చురుకైన వాడు. He knew that if I just tell the dream, they'll cook up something and say that's the interpretation. వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇదే దాని భావం అని చెప్తారని రాజుకు తెలుసు.
Way to find out whether they are really in touch with God is let them tell me the dream also. వారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే నాకొచ్చిన కల కూడా వారు చెప్పాలనుకున్నాడు. After all, God knows the dream. Then why can't he tell them the dream also if he gives them the interpretation? దేవునికి ఆ కల ఏంటో తెలుసు. మరి ఆ కల భావంతో పాటు ఆ కల కూడా వారు ఎందుకు చెప్పకూడదు? Absolutely right. అది ముమ్మాటికి సరైనదే. Nebuchadnezzar was right in his assessment. రాజు అనుకున్నది సరైనదే. These fellows could not of course do that because in touch with God. కానీ వీళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే వారు దేవునితో సంబంధం కలిగి లేరు. The king got so angry, he said these fellows are all crooks, wipe them out. వీరందరూ కూడా ఎంతో వంకర బుద్ధి గల వాళ్ళు, వీరందరిని తుడిచివేయండి అని చెప్పాడు. So that would have included Daniel and his friends also to be killed. దానియేలు మరియు తన ముగ్గురు స్నేహితులు కూడా ఇందులో ఉన్నారు, వారు కూడా చంపబడతారు. Daniel went and asked the king, please give me a little time, I'll give the interpretation and the dream. అప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్లి నాకు కొంచెం సమయాన్ని ఇవ్వండి, అప్పుడు నేను కలను దాని భావమును మీకు తెలియజేస్తానని చెప్పాడు. Took that little time, he went back to his friends and prayed and fasted. అతడు కొంచెం సమయం తీసుకొని తన ముగ్గురు స్నేహితులతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, and the mystery was revealed, it says in verse 19, to Daniel in a night vision. మరియు 19వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, అంతట రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను. And then Daniel came back to the king. ఆ తర్వాత దానియేలు రాజు దగ్గరకు మరలా తిరిగి వస్తాడు. And first of all he praised the Lord, he said let the name of the Lord be blessed forever. మొట్టమొదట ఆయన దేవుణ్ణి స్తుతిస్తాడు, దేవుని నామము ఎల్లప్పుడూ ఆశీర్వదించబడును గాక. And then he tells the king that God has given me this mystery. ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్లి దేవుడు నాకు ఈ మర్మమును తెలియజేశాడని చెప్తాడు. Verse 30, this mystery has been revealed to me not for any wisdom that lies in me, but to make known this to the sake of others. Itara manushulandarikante naaku vishesha gnanam untavalle ee marmam naaku bayalparchabadaledu, rajunaku dani bhavamunu teliyajeya nimittam maatrame naaku idi teliyajeyabadindi. 30va vachanam. God reveals himself to those who are humble and those who have faith. Evaraithe dinulga untaro, evarkaithe vishwasam untundo, variki maatrame devudu tanu tanu pratyakshaparchukuntadu. And that's what we see here. Daniel had faith. Ade manam ikkada chustunnam, Daniel vishwasamunu kaligi unnadu. He had humility to give all the glory to God. Mahimantayu devunike chellinchataniki atadu anta దీనుడిగా ఉన్నాడు. And then he reveals the dream to the king. ఆ తర్వాత కలను రాజుకు తెలియజేస్తాడు. Saying, oh king, you saw a great statue. ఓ రాజా, మీరు ఒక గొప్ప విగ్రహమును చూశారని చెప్తాడు. And that statue was, you know, made of different material. ఆ విగ్రహము రకరకాల వస్తువులతో కలిపి చేయబడింది. Gold, silver, bronze, and iron and clay. బంగారము, వెండి, ఇత్తడి మరియు ఇనుము మట్టితో కలిపి చేయబడింది. And he explains the meaning of that. మరియు దాని భావమును కూడా తెలియజేశాడు. That these are different kingdoms. ఇవి వేరువేరు రాజ్యాలు. Each metal was inferior to the one before. ప్రతి లోహము కూడా దాని ముందు దానికంటే ఎంతో తక్కువ విలువ కలిగింది. And how one day a stone came from a mountain and struck the statue and destroyed it and filled the whole earth. మరియు ఒక రోజు కొండ నుండి ఒక రాయి వచ్చి ఆ విగ్రహాన్ని నాశనం చేసి భూలోకమంతటిని వ్యాపింపజేస్తుంది. Daniel said the meaning is after you die another kingdom will come. దాని అర్థం ఏమంటే Daniel చెప్తున్నాడు, నీవు చనిపోయిన తర్వాత వేరొక రాజ్యం వస్తుంది. That is destroyed, another kingdom will come. అది కూడా నశించి వేరొక రాజ్యం వస్తుంది. Then a fourth one will come, and then finally God will come and destroy the whole thing. ఆ తర్వాత నాలుగో రాజ్యం వస్తుంది. ఆ తర్వాత దేవుడు వచ్చి సమస్తమును నాశనం చేస్తాడు. And establish his kingdom on the earth. ఈ భూమి మీద తన రాజ్యమును ఏర్పాటు చేస్తాడు. And Daniel was so impressed because that was the dream that he saw. అది విని నెబుకద్నెజరు ఎంతో ముగ్ధుడయ్యాడు, ఎందుకంటే తాను చూసిన కల అదే. And he was convinced that this must be right because this man told me the dream. దాని భావం కూడా సరైనది ఉండాలి, ఎందుకంటే నేను చూసిన కలను కూడా ఇతడు చెప్పాడు కాబట్టి. And we read the king began to fall on his face before Daniel. ఆ తర్వాత నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం చదువుతాం. See, all heathen people worship miracle men. అన్యులందరూ కూడా అద్భుతాలు చేసే వారిని ఆరాధిస్తూ ఉంటారు. Daniel wouldn't accept any of that worship. దానియేలు ఆరాధనను అంగీకరించలేదు. And he used his influence there now to get Shadrach, Meshach and Abednego also appointed, verse 49, in good position. ఆ తర్వాత తనకున్న అధికారమును బట్టి షడ్రకు, మెషకు, అబెద్నెగోలకు కూడా ఆ స్థానములో కల్పించడానికి ఉపయోగించుకున్నాడు. 49వ వచనం. That's a mark of a godly man. He doesn't think only of the high position he got. అది ఒక దైవజన్ని యొక్క గుర్తు. ఎల్లప్పుడూ తాను కలిగి ఉన్న ఉన్నత స్థానమునే అతడు ఆలోచించుకోడు. He thinks of his brothers who need help and immediately does something to help them. తన సహోదరులకు ఏదైనా అవసరం ఉన్నట్లయితే వెంటనే వారికి సహాయం చేస్తాడు. Then in chapter 3 we read about Nebuchadnezzar making the statue. ఆ తర్వాత 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక విగ్రహాన్ని చేయించినట్లుగా మనం చూస్తాం. Now in the original dream only the head was of gold, the rest was all of some other material. తాను కన్న కలలో కేవలం తల మాత్రమే బంగారంతో ఉంది, మిగిలింది మొత్తం వేరే లోహములతో ఉంది. Whereas here Nebuchadnezzar made the whole thing of gold. కానీ ఇక్కడైతే నెబుకద్నెజరు మొత్తం బంగారంతోనే చేయించాడు. Thereby trying to say
మై కింగ్డమ్ విల్ నెవర్ ఎండ్, నా రాజ్యము ఎప్పటికీ నశించదు అనే ఉద్దేశంతో దాన్ని చేయించాడు. హెడ్ టు ఫుట్ ఇస్ గోయింగ్ టు బి మీ ఓన్లీ, తల నుండి అరికాలు వరకు కూడా నిలిచి ఉంటుంది. హి వాంటెడ్ ఎవరీబడి టు బౌ డౌన్ అండ్ వర్షిప్ దిస్ ఐడల్, ప్రతి ఒక్కరూ కూడా సాష్టాంగపడి ఆ విగ్రహానికి నమస్కరించాలని ఆయన అనుకున్నాడు. డానియల్ వాజంట్ అరౌండ్ దేర్, మేబీ హి వాస్ ట్రావెలింగ్ సమ్వేర్, బట్ దీస్ త్రీ ఫ్రెండ్స్ వర్ దేర్. ఆ సమయంలో అక్కడ దానియేలు లేడు, బహుశా వేరే దగ్గరికి వెళ్లి ఉంటాడు, కానీ తన ముగ్గురు స్నేహితులు ఉన్నారు. యు నో గాడ్ సమ్ టైమ్స్ అలౌస్ us to be alone with our leader away. దేవుడు కొన్నిసార్లు మన నాయకుడు బయటకు వెళ్ళినప్పుడు మనం ఒంటరిగా ఉండాలనుకుంటాడు. Why? So that we can become strong on our own without the support of a leader. ఎందుకంటే మన నాయకుడు లేకుండానే మనంతట మనమే బలంగా ఉండాలని. Because he sees what a tendency we have to lean upon our leader all the time. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ కూడా మన నాయకుడి మీద ఏ విధంగా ఆనుకుంటామో అది దేవునికి తెలుసు. God may allow circumstances in our life where the leader is not there. దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు, అక్కడ మన నాయకుడు కూడా ఉండడు. And that's what happened here. And they passed the test. అదే ఇక్కడ జరిగింది. మరియు ఆ పరీక్షలో వాళ్ళు ఉత్తీర్ణులయ్యారు. As a result they got greater boldness. దాని ఫలితంగా వారికి ఇంకా ఎక్కువ ధైర్యం కలిగింది. So we see here Nebuchadnezzar said all those who don't bow down will be punished by thrown to a lake of fire. నెబుకద్నెజర్ చెప్పాడు, ఆ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. Look at the answer of these people to Nebuchadnezzar. నెబుకద్నెజర్ కు వారు ఏ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చారో చూడండి. In verse 17 of chapter 3, our God is able to deliver us from this blazing fire. 3వ అధ్యాయం 17వ వచనము, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. And he will deliver us. Out of your hand. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. But even if he doesn't deliver us. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. You can be sure of one thing, we're not going to bow down to this. నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించము అని తెలుసుకో. Some of the compromisers would have said don't lose your life. అప్పుడు అనేక మంది రాజీ పడే వాళ్ళు ఈ విధంగా చెప్పి ఉండవచ్చు, మీ ప్రాణాలను కోల్పోవద్దు. They said just bow down a little bit. And afterwards go and ask God to forgive you. Sir. ఏదో కొద్దిగా నమస్కారం చేసినట్లు చేసి తర్వాత దేవుని క్షమాపణ అడగండి, ఎంత సామాన్యం ఇది. No, they said we're not going to do it. It says you must never bow down to an image. మేము ఆ విధంగా చేయము, దేవుని వాక్యం చెప్తుంది మీరు విగ్రహములకు నమస్కారం చేయకూడదని. We're not going to do that. So they took a very strong stand. మేము దాన్ని చేయము. వారు ఎంతో బలంగా నిలబడ్డారు. Of course Nebuchadnezzar became very furious. అప్పుడు నెబుకద్నెజర్ అత్యాగ్రహం పొందాడు. When he saw that they would not bow down. వాళ్ళు నమస్కారం చేయకపోవట చూసి. So he commanded certain people to tie them up and throw them in the fire. కాబట్టి వారిని కట్టివేసి అగ్నిగుండంలో పడవేయమని ప్రజలకు ఆజ్ఞాపించాడు. Made the fire 7 times hotter. అగ్నిగుండమును 7 అంతలుగా చేశాడు. And the people who went to throw the people in, they got killed. ఎవరైతే వారిని త్రోసి వేశారో వారు చనిపోయారు. And when they were thrown in, ఎప్పుడైతే వారిని త్రోసి వేశారో, the son of God came and walked with them inside the fire. దేవుని కుమారుడు వచ్చి అగ్నిగుండంలో నడుస్తున్నాడు. And nothing happened, and all the people saw 4 people walking inside the fire. మరి వారికి ఏమీ జరగలేదు, అందరూ కూడా చూశారు 4 మనుషులు అగ్నిగుండంలో నడుస్తున్నట్లుగా. Nebuchadnezzar is the one who says, hey, there's a 4th one there who looks like a son of God. నెబుకద్నెజర్ చెప్పాడు, అక్కడ 4వ మనిషి నడుస్తూ ఉన్నాడు, ఆయన దేవుని కుమారుని వలే ఉన్నాడని చెప్తున్నాడు. Probably some angel that came to be with them. Osha oka devadoota vachi varto unnademo. And finally when they come out, chivarku vallu baitiki vacharu, not even a smell of fire on them. Vaarlo agni yokka vaasana kuda ledu. Then Nebuchadnezzar says, blessed be the God of Shadrach, Meshach and Abednego. Appudu Nebuchadnezzar cheptunadu, Shadrach, Meshach, Abednego anu veeri devudu poojarhudu. He is the true God. Ayane nijamaina devudu. Anybody anywhere says anything against offensive against this God, ye janullo kaani ye rashtramlo kaani ye bhasha maatladu varlo kaani ee devunni dooshinchina varini, he will be torn. Verse 29, limb from limb and his houses will be reduced to a heap. వారు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంటకుప్పగా ఉండును. 29వ వచనము, and the king gave a higher position to these three. మరియు రాజు ఈ ముగ్గురికి ఉన్నతమైన స్థానాలను కల్పించాడు. What do we learn from this passage? ఈ వాక్య భాగం నుండి మనం ఏం నేర్చుకుంటాం? That if you honor God, he'll honor you. నీవు దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరచును. I mean whether we escape the fire or not is not the main thing. Manamu agni nundi bayatpaddama ledha annadi tarvata vishayam. The new covenant, God has allowed many of his children to be burnt in the fire. Krathane bandhanalo devudu tana prajalu ento mandi agni lo gunda kali poyetattlu devudu anumatinchadu. It's not certain that he'll always allow us to escape the fire. Eppudu kuda ayana agni nundi manalni vidipistadu anedi nischayam kaadu. But he'll give us grace to be overcomers. కానీ వాటిని జయించుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. And he'll give us grace to stand true to him. మరియు ఆయన కొరకు నిలబడటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. So this is a challenge that comes to all of us today. కాబట్టి ఈనాడు మనందరికీ కూడా వచ్చే సవాలు ఇదే. Whatever may happen,
Lord, I'm going to stand for you. నాకు ఏం జరిగినా కూడా దేవా నేను నీ కోసం నిలబడతాను. I'm not going to compromise even in a small thing. ప్రభువా చిన్న విషయంలోనైనా కూడా నేను రాజీ పడను. Even the small commandments I'm going to obey. చిన్న ఆజ్ఞలకు కూడా నేను విధేయ చూపిస్తాను. Because I want to be a flaming witness for you. ఎందుకంటే నేను మండుచున్న సాక్షిలాగా నీ కొరకు ఉండాలి. And seek fellowship with others. మరియు ఇతరులతో సహవాసం కొరకు చూడు. The strength of these four came that they fellowship together. వారు ముగ్గురు సహవాసం చేస్తున్నప్పుడు నలుగురంత బలం వచ్చింది. Difficult to stand alone. Lord Daniel also found great help in fellowship with these three brothers. ఒక్కరిగ నిలబట్టం ఎంతో కష్టం. దానియేలు కూడా ఈ ముగ్గురి యొక్క సహవాసం కోసం చూశాడు. Seek fellowship with wholehearted people. కాబట్టి పూర్ణ హృదయంతో వెంబడించే వారి సహవాసం కొరకు చూడు. And in Daniel chapter 4, read of Nebuchadnezzar. దానియేలు 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ గురించి మనం చదువుతాం. And Daniel had already interpreted one dream for him in chapter 2. 2వ అధ్యాయంలో అప్పటికే ఒక కల భావమును తెలియజేశాడు దానియేలు. Here is another dream that Nebuchadnezzar has. ఇక్కడ నెబుకద్నెజరు మరొక కలను కన్నాడు. This is a dream of judgment on Nebuchadnezzar. ఇది నెబుకద్నెజర్ మీదకి వచ్చే తీర్పు. Where he sees himself as a big tree. అక్కడ ఆయన తను తాను ఒక మహావృక్షంగా చూసుకుంటున్నాడు. Daniel interprets it in verse 20. Onwards. 20వ వచనము నుండి దానియేలు ఆ కల భావమును చెప్తూ ఉన్నాడు. This is you, O king, verse 22. ఓ రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. 22వ వచనము. And you're like this big tree that has reached up to the sky and your dominion to the ends of the earth. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావం వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. You saw in your dream an angel coming and saying, cut it down. ఒక దేవదూత వచ్చి ఆ చెట్టు నరుకుము అని చెప్పినట్లుగా నీవు విన్నావు ఆ కలలో. And that shows that God is going to cut you down for your pride. అదేమి సూచిస్తుందంటే దేవుడు నీ గర్వమును నరికివేయాలనుకుంటున్నాడు. You're going to eat like cattle and be drenched with the dew of heaven. నీవు ఆకాశం మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగా ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగొచ్చి ప్రకటించుటని వింటివి. So, O king, this is a warning from God, verse 27, please break away from your sins now. ఓ రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకు మీదట నుండును అని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. Do righteousness, show mercy to the poor. So that these things will not happen to you. నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి అందు కరుణ చూపిన యెడల ఈ సంగతులు నీకు జరగవు. Now, if the king really believed it, what would he have done? ఒకవేళ రాజు దీన్ని నిజంగా నమ్మి ఉంటే అతడు ఏం చేసి ఉండేవాడు? Who wants to end up eating grass like the cattle? పశువులాగా గడ్డి తినే విధంగా అయ్యే విధంగా ఎవరు కోరుకుంటారు? To be like a madman out on the in the streets. మరియు వీధుల్లో పిచ్చివాళ్ళలాగా ఉండేలాగున. Obviously he didn't believe it. ఆయన నిజానికి దాన్ని నమ్మలేదు. Most people, even Christians, don't believe the warnings of God. అనేక మంది ప్రజలు క్రైస్తవులు కూడా దేవుని యొక్క హెచ్చరికలను నమ్మరు. Leave alone the warnings given by God's servants, even the warnings given by Jesus, they don't believe. దేవుని సేవకులు చేసే హెచ్చరికలు కాదు యేసుక్రీస్తు ప్రభువు చేసిన హెచ్చరికలను కూడా వారు నమ్మరు. So we are not surprised that Nebuchadnezzar didn't believe what Daniel said. కాబట్టి దానియేలు ఏదైతే చెప్పాడో దాన్ని నెబుకద్నెజర్ నమ్మకపోతే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. Let me give you a simple test. నేను మీకు ఒక చిన్న పరీక్ష పెడతాను. How many of you believe that anger can lead you finally to hell? కోపము మిమ్మల్ని చివరకు నరకానికి నడిపిస్తుందని మీలో ఎంతమంది నమ్ముతారు? I don't think most Christians believe it. అనేక మంది క్రైస్తవులు దాన్ని నమ్ముతారని నేను అనుకోను. See, what to do? I get angry. It's a weakness. ఏం చేయాలి? నాకు కోపం వస్తుంటుంది. ఇది నా బలహీనత. You read Matthew 5:22 and you see just is the first of three steps to hell. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదివినట్లయితే నరకానికి వెళ్ళుటకు మూడు మెట్టుల్లో మొదటి మెట్టు అది. Anger. More anger, little more anger. కోపము ఎక్కువ కోపము మరి ఎక్కువ కోపము నరకము. దిస్ ఇన్ మాథ్యూ 5:22. మత్తయి 5:22 లో ఉంది అది. జీసస్ హింసెల్ఫ్ సెడ్ ఇట్. యేసు ప్రభు స్వయంగా ఆయనే చెప్పాడు దీన్ని. డు యు నో దట్ 90% ఆఫ్ బిలీవర్స్ డోంట్ బిలీవ్ దట్? మీకు తెలుసా 90% మంది విశ్వాసులు దాన్ని నమ్మరని? డు యు థింక్ జస్ట్ బికాజ్ దే డోంట్ బిలీవ్ ఇట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్? ఏదో వాళ్ళు నమ్మలేదు కాబట్టి అది నెరవేర్చబడదని మీరు అనుకుంటున్నారా? హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే, జీసస్ వర్డ్ విల్ నాట్ పాస్ అవే. భూమి అయినను ఆకాశం అయినను గతించిపోవును కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు నెరవేర్చబడకుండా తప్పిపోవు. నేను మరొక పరీక్షను ఇక్కడ పెడతాను. మత్తయి 5:29. మత్తయి 5:29. యు నో దట్ లస్టింగ్ విత్ యువర్ ఐస్ కెన్ లీడ్ యు టు హెల్. మీ కన్నులతో మీరు చూసే మోహపు చూపులు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తాయని మీకు తెలుసా? జీసస్ సెడ్ ఇట్స్ సో బ్యాడ్ యు మస్ట్ బెటర్ పుల్ అవుట్ యువర్ ఐ. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఇది ఎంత చెడ్డదంటే అవసరమైతే మీ కన్ను పెరికివేయమని చెప్పాడు. యు థింక్ మోస్ట్ బిలీవర్స్ బిలీవ్ దట్? నాట్ అట్ ఆల్. అనేక మంది విశ్వాసులు దాన్ని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? లేదు. లుక్ అట్ ది నంబర్ ఆఫ్ బిలీవర్స్ హూ ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ. అనేక మంది విశ్వాసులు కూర్చొని ఇంటర్నెట్ లో బూతు బొమ్మలు
అద్భుతాలు చూస్తూ ఉంటారు. ఈవెన్ ఇఫ్ ఆల్మైటీ గాడ్ కేమ్ అండ్ సెడ్ సంథింగ్ దే వుడెంట్ బిలీవ్. సర్వశక్తుడైన దేవుడే వచ్చి చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. డానియల్ నెబుకద్నెజర్ డిడ్ంట్ బిలీవ్ డానియల్. డానియల్ చెప్పిన దాన్ని నెబుకద్నెజర్ కూడా నమ్మలేదు. హి సెడ్ యా యా ఇట్స్ ఓకే నథింగ్. ఆయన చెప్పాడు సరే సరే ఇది మంచిదే అన్నాడు. బట్ ఇట్ హ్యాపెన్డ్. కానీ అది జరిగింది. రీడ్ ఇన్ వర్స్ 28 ఆన్వర్డ్స్. నెబుకద్నెజర్ వాస్ వన్ డే వాకింగ్ ఆన్ ద రూఫ్ ఆఫ్ హిస్ ప్యాలెస్. 28వ వచనము నుండి దాన్ని మనం చూస్తాం. నెబుకద్నెజర్ ఒకసారి బబులోన్ లో తన నగరనందు సంచరిస్తూ ఉన్నాడు. Looked at all that he had built. తాను నిర్మించిన దాన్నంతా చూసుకుంటూ ఉన్నాడు. And see what he says about Babylon. By my power. బబులోను గురించి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను. My majesty. నా ఘనత కొరకు. This is how all Babylon is. బబులోను అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. Built according to man's plan. అది మానవుని యొక్క ప్రణాళిక చొప్పున నిర్మించబడింది. By man's power. మానవుని శక్తి చేత నిర్మించబడింది. Man's glory. మానవుని మహిమ కొరకు నిర్మించబడింది. Anything, even if it's a Christian work. అది ఏదైనా క్రైస్తవ పనైనా కూడా. Built according to man's plan. మానవుని ప్రణాళిక చొప్పున నిర్మించబడింది అయితే. By man's power. Man's glory. మానవుని శక్తి చేత మానవుని ఘనత కొరకు. It's Babylon. అది బబులోను. And while the king was just saying these words, aa raju ee matalu cheptu undaga voice from heaven said, aakasham nundi oka shabdam vachi vidhanga cheppindi, what you heard is now going to be fulfilled. Nu edaithe vinnavo adi ippudu nerverchabadabothundi. You are going to live with the beasts. Nu adavi jantula madhya nivasam cheyadu. Immediately verse 33 it was fulfilled. Ventane 33va vachanamulo nebukadnezar ka vidhanga sambhavinchindi. Became mad. Atru pichivadaipoyadu. Started eating grass. Live out in the fields. పశువుల వలె గడ్డి మేయటం ప్రారంభించాడు. పొలాల్లో నివసిస్తున్నాడు. Grew like eagle's feathers. అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివి ఉన్నాయి. Tails like bird's claws. అతని గోళ్లు పక్షుల గోళ్ల వంటివై ఉన్నాయి. And at the end of 7 seasons. ఏడు కాలముల తర్వాత. Finally he came back. God gave him back his senses. ఆ తర్వాత మానవ బుద్ధి గలవాడయ్యాడు. దేవుడు తనకు మరలా బుద్ధిని అనుగ్రహించాడు. Then he says verse 35. Now I know. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు 35వ వచనములో. ఇప్పుడు నాకు తెలుసు. Before God, all the inhabitants of the earth are nothing. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. That's what he wants in heaven and on earth below. ఆయన పరలోక సేనయడలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు. Nobody can stop him or say to him, what are you doing? ఆయన చేయి పట్టుకొని నీవేమి చేస్తున్నావని ఆయనతో చెప్పటకు ఎవడనూ సమర్థుడు కాడు. Is the most absolute confession of sovereignty made by anyone in the whole Bible. ఇది దేవుని యొక్క సార్వభౌమాధికారం గురించి బైబిల్ అంతట్లో కూడా ఇదే గొప్ప ఒప్పుకోలు. That was made by a heathen king. ఒక అన్యుడైన రాజు దాన్ని చేశాడు. When he made that confession, this is my reason returned to me. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. I want to say to you, when you make that confession, your reason will return to you. నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా అటువంటి ఒప్పుకోలు ఒప్పుకుంటున్నప్పుడు మీ బుద్ధి మీకు వస్తుంది. We may think there's nothing wrong with my reason. I'm okay. మీరు అనవచ్చు, నాకు బుద్ధి బాగానే ఉంది, నేను బాగానే ఉన్నానని. You haven't understood the sovereignty of God. You're not okay. నీవు దేవుని యొక్క సార్వభౌమాధికారమును అర్థం చేసుకునేదాకా కూడా నీవు సరిగా లేనట్లే. It's only the one who's understood the sovereignty of God who knows God is sovereign. ఎవరైతే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని అర్థం చేసుకుంటారో, దేవుడే సార్వభౌముడు అని తెలుసుకుంటారో, అతనికి మాత్రమే బుద్ధి సరిగా ఉన్నట్లు. Then Nebuchadnezzar died. In chapter 5 we read of Belshazzar, his grandson. ఆ తర్వాత నెబుకద్నెజరు చనిపోయాడు. 5వ అధ్యాయంలో తన మనవడైన బెల్షస్సర్ ను మనం చూస్తాం. He was having a great feast with all the vessels brought from the temple in Jerusalem. యెరూషలేము మందిరము నుండి తెచ్చుకున్న పాత్రల్లో ద్రాక్షారసం త్రాగుతూ విందు చేసుకుంటున్నారు. While they were eating, suddenly they saw the fingers of a man's hand writing something on a wall. ఆ విధంగా వాళ్ళు విందు చేసుకుంటున్నప్పుడు మానవ హస్తపు వేళ్లు కనపడి గోడ మీద ఏదో ఒక వ్రాత రాస్తున్నట్లు వారికి కనపడింది. And they called Daniel to interpret those words. ఆ మాటల భావమును తెలియజేయడానికి దానియేలును పిలిపించారు. And Daniel said those words mean, first of all, God has numbered your kingdom and finished it. Verse 26. మొట్టమొదట దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. And secondly, you have been weighed in the scales and found wanting. రెండవదిగా నిన్ను త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనపడితివి. And thirdly, your Babylonian kingdom is now divided among the Medes and the Persians. మూడవదిగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇవ్వబడును. You know, the king wanted to give gifts and all to this man. రాజు ఈ వ్యక్తికి బహుమానములు ఇవ్వాలనుకున్నాడు. Daniel said, you can keep your gifts and rewards. I don't want any of that. అప్పుడు దానియేలు చెప్పాడు, నీ బహుమానములు నీ దగ్గరే ఉంచుకో, నాకు వద్దని చెప్పాడు. Just like Elisha refused Naaman's gift. ఎలీషా నామాను ఇచ్చే బహుమానములు వద్దన్నట్లుగా.
Man of God doesn't bother about gifts from ungodly people. ఒక దైవజనుడు దైవభక్తులైన ప్రజల యొద్ద నుండి బహుమానములను కోరుకోడు. And again Daniel came forth and spoke the truth and they honored him. ఆ తర్వాత మరలా దానియేలు వచ్చి సత్యం చెప్పాడు. దానియేలును వారు గణపరిచారు. Belshazzar did not repent. బెల్షస్సరు పశ్చాత్తాపపడలేదు. And that same night verse 30 Belshazzar was slain and Darius the Mede took over the king. ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుగు బెల్షస్సరు హతుడైను మాదీయుడగు దర్యావేషు సింహాసనమునెక్కెను. Then in chapter 6 we read of Daniel now is an old man. ఆ తర్వాత 6వ అధ్యాయంలో మనం చూస్తాం దానియేలు ఇప్పుడు ఎంత వృద్ధుడు. 70 years are almost over. దాదాపుగా 70 సంవత్సరాలు ముగిసాయి. Been in Babylon. Babylon is overthrown now and the Medo Persians have become the world rulers. Babylon lo undi 70 samvatsaralu mugisayi ippudu Maadiyulu Parsiyulu adhikaramloniki vacharu. Daniel is around 87 years old now. Daniel ku dadapuga ippudu 87 samvatsaralu unnai. And there were a lot of people jealous of him. Aneka mandi ayana meeda asuhi paddaru. Because verse 3 he had an extraordinary spirit and the king had great confidence in him. Endukante ee Daniel ati shreshthamaina buddhi galavadai pradhanullonu adhipathullonu prakhyati nondindunu ganaka rajyamantati meeda atanni nimpovalani raju uddesham. And verses 6 to 9 show how all the other his co-workers were all jealous of him. Arundi 9th vachanallo tanto panchese varandaru kuda Daniel meeda ye vidhanga asui paddaru manam chustam. So they scheme to get rid of him. Kabatti ayanni toliginchataniki varu pranalikalu vesaru. King passed laws. రాజు చేత శాస్త్రములను చేయించారు. Even today we may find government laws that are against God's word. ఈనాడు కూడా మనం చూస్తున్నాం దేవుని పనికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసే శాసనాలు. But what do we do then? We obey God's laws. కానీ మనం ఏం చేస్తాం దేవుని నియమాలకే మనం విధేయ చూపిస్తాం. We have to obey God rather than men. మన మనుషుల కంటే కూడా దేవునికి విధేయ చూపించాలి. This same Daniel when he was young 17 year old chap decided to stand for God. ఇదే దానియేలు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవునికి విధేయ చూపించాలని నిర్ణయించుకున్నాడు. 70 years later he is the same wholehearted man standing for God. 70 సంవత్సరాల తర్వాత కూడా దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడిస్తూ దేవునికి విధేయ చూపిస్తున్నాడు. That's great to see a man who started living for God when he was 17 and still zealous for God when he's 87. ఈ విధంగా చూడటం ఎంతో అద్భుతం. 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవునికి విధేయ చూపిస్తూ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడిస్తూ 87 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా అదే విధంగా దేవునికి విధేయ చూపించటం. The same humble God-fearing man. అదే విధంగా దీనత్వంతో ఉండి దేవునికి భయభక్తులు కలిగి ఉండటం. Some people by the time they get 87 God has used them so much they are so full of pride. కొంతమంది 87 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు వారిని ఎంతగానో వాడుకుంటాడు కాబట్టి వారు ఎంతో గర్విష్ఠులు అవుతారు. Nobody can go near them. వారి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు కూడా. Daniel was not like that. Humble man. దానియేలు ఆ విధంగా కాలేదు. ఎంతో దీనుడుగా ఉన్నాడు. And he continued to pray like he always did. ఆయన ఎల్లప్పుడూ చేసే విధంగానే ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నాడు. These people had got the king to say that to pass a rule that if anybody prays to any other god he'll be thrown into the lake lion's den. రాజు చేత వాళ్ళు ఈ శాసనం చేయించారు ఎవరైనా సరే వేరే దేవుళ్ళకు ప్రార్థించినట్లయితే వారు సింహబొమ్మలో వేయబడతారని. And Daniel of course was not bothered by the new law. ఆ కొత్త శాసనమును దానియేల్ పట్టించుకోలేదు. He said, you can pass whatever law you like, I obey God. మీరు ఏ శాసనమును చేయాలనుకుంటే ఆ శాసనాన్ని చేయండి, నేను మాత్రం దేవునికి విధేయ చూపిస్తాను. So in verse 10 it says when Daniel knew these folks had got this document signed. ఆ శాసనము సంతకము చేయబడినని దానియేల్ తెలుసుకొని 10వ వచనము. He did what he always did. He opened his windows to Jerusalem. తన వాడుకు చొప్పునే ఎల్లప్పుడూ చేసే విధంగానే చేశాడు. తన ఇంటి పైకప్పు కిటికీలు యెరూషలేము వైపుకు తెరచి. Now the devil could have said, listen, just close the windows at least today and pray quietly so nobody sees you. అప్పుడు అపవాది ఈ విధంగా చెప్పిండొచ్చు, కనీసం ఈ రోజైనా కిటికీలు మూసేసుకుని ఎవరికి వినపడకుండా మౌనంగా ప్రార్థన చేసుకోమని చెప్పిండొచ్చు. And he would have said, well, I'm not ashamed of praying to God. ఆయన ఈ విధంగా చెప్పిండొచ్చు, నా దేవునికి ప్రార్థన చేయడానికి నేను సిగ్గుపడను. I always open the windows to Jerusalem, I'm going to do it today. నేను ఎల్లప్పుడు కూడా యెరూషలేము తట్టు నా కిటికీలు తీస్తాను, ఇప్పుడు కూడా తీస్తాను. They'll see you. Let them see me. మరి వాళ్ళు నిన్ను చూస్తారు, సరే చూడనివ్వు. Let them see that I honor God. నేను దేవుణ్ణి గణపరుస్తున్నానని వారిని చూడనివ్వు. And they saw him and they immediately went and reported to the king. మరి వాళ్ళు ఆయన చూశారు, వెళ్లి వెంటనే రాజుకు చెప్పారు. Said, oh king, you passed a law which cannot be changed. ఓ రాజా, నీవు మార్పు చేయబడని శాసనమును చేశావు. We saw Daniel praying to some other god. దానియేలు వేరొక దేవునికి ప్రార్థన చేయటం మేము చూశాము. And so the king had to bring Daniel in and cast him into the lion's den. కాబట్టి రాజు దానియేలును తీసుకువచ్చి సింహబొమ్మలో వేయవలసి వచ్చింది. And the king was so disturbed. రాజు ఎంతో కలత చెందాడు. He had to put this good friend of his inside the lion's den. తన మంచి స్నేహితుని సింహబొమ్మలో వేయవలసి వచ్చిందని. That he didn't sleep the whole night. Early in the morning he ran to the lion's den. ఆ రాత్రంతా కూడా రాజు నిద్రపోలేకపోయాడు. ఉదయకాలమునే లేచి సింహబొమ్మ ఎదుగు పరిగెత్తుకొని వెళ్ళాడు. Said, oh Daniel,
Servant of the living God. ఓ దానియేలు సజీవుడైన దేవుని సేవకుడా. Daniel 6:20. Has your God been able to deliver you? దానియేలు 6:20. నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? Daniel said, O king, live forever. But God has sent his angel and shut the lion's mouth. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, దేవుడు తన దూతను పంపించి సింహపు నోళ్లను మూయించెను. King was very happy. Daniel out of the den. ఆ తర్వాత రాజు ఎంతో సంతోషపడ్డాడు. రాజు దానియేలును ఆ గుహలో నుండి పైకి తీయించాడు. And put inside all the others. Who had accused him. మరియు ఆయన మీద నిందమోపిన వారందరినీ కూడా అందులో పడద్రోశారు. See, God honors those who honor him. దేవుడు ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు. And protect us from all types of situation. అన్ని పరిస్థితుల నుండి కూడా వారిని ఆయన కాపాడతాడు. And then he also made a confession that the living God endures forever, his kingdom cannot be destroyed, verse 26. ఆ తర్వాత ఆ రాజు కూడా దేవుని గురించి ఒప్పుకుంటాడు. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. 26వచనం. See how Daniel became a testimony to two great world powers. రెండు గొప్ప ప్రపంచ శక్తులకు దానియేలు ఏ విధంగా సాక్షిగా ఉన్నాడో చూడండి. Babylon and to Medo Persia. బబులోను మరియు మాదీయ పారసీకులకు. He was faithful to his God. ఎందుకంటే తన దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. And in chapter 7 and 8 we see Daniel's vision of future world kingdoms. 7-8 అధ్యాయములో రాబోవు ప్రపంచ రాజ్యముల గురించి దానియేలుకు కలిగిన దర్శనం గురించి మనం చూస్తాం. The first vision, Nebuchadnezzar saw these kingdoms as gold, different gold and silver, etc., different metals. మొట్టమొదటి కలలో నెబుకద్నెజరు వేరు వేరు లోహములతో అవి ఉన్నట్లుగా చూశాడు. This is a vision of the same kingdoms. అదే రాజ్యముల గురించిన కల ఇది కూడా. But how God sees them. కానీ దేవుడు వాటిని ఏ విధంగా చూస్తున్నాడు? Nebuchadnezzar's dream was how man saw them. నెబుకద్నెజరు కలేమో మానవుడు ఏ విధంగా చూస్తున్నాడని. God saw all of them as beasts, wild beasts. దేవుడు వాటినన్నింటినీ కూడా క్రూర జంతువులుగా చూస్తున్నాడు. Man saw them as precious metals. మానవుడేమో వాటిని విలువైన లోహములుగా చూశాడు. Metals that have got value. విలువ కలిగిన లోహములు. God saw the same kingdoms as wild beasts. అదే రాజ్యములను క్రూర జంతువులుగా దేవుడు చూశాడు. He saw the first one as a lion. The second one, verse 5, chapter 7, verse 5, was like a bear. మొదటిదేమో సింహం లాగా, రెండవది 7వ అధ్యాయం 5వ వచనం ఎలుగుబంటి లాగా. And the third was like a leopard, verse 6. మూడవది 6వ వచనంలో చిరుతపులి. And the fourth was a terrible, dreadful beast. నాలుగవది ఘోరమును భయంకరమగు జంతువు. This refers also to the time of the Antichrist. ఇది క్రీస్తు విరోధి కాలమును కూడా సూచిస్తుంది. Four kingdoms in Nebuchadnezzar's vision and here are the same. నెబుకద్నెజర్ కలకు ఈ కల్లో ఉన్న నాలుగు రాజ్యాలు అవే. First Babylon, then Medo-Persia, then Greece, and then Rome. మొదటిది బబులోను, తర్వాత మాదీల పారసీకుల రాజ్యము, మూడవది గ్రీకు, నాలుగవది రోమా రాజ్యము. They were in Jesus time, it was the last of those kingdoms, Rome. యేసుక్రీస్తు ప్రభు సమయములో చివరిదైన రోమా సామ్రాజ్యం ఉంది. But that kingdom, finally it says, will be like 10 kingdoms, like the 10 toes of the idol. The vision of Nebuchadnezzar. ఆ రాజ్యము చివరిగా 10 రాజ్యములుగా అవుతుంది. నెబుకద్నెజర్ కల్లో చూసినట్లుగా ఆ విగ్రహం యొక్క 10 కాళ్ల వేళ్లు. అండ్ హియర్ దిస్ బీస్ట్ వర్స్ చాప్టర్ 7 వర్స్ 7 ఆల్సో హస్ 10 హార్న్స్. ఇక్కడ 7వ అధ్యాయం 7వ వచనములో ఆ జంతువు కూడా 10 కొమ్ములు ఉన్నాయి. ఫైనల్లీ గాడ్ సెట్స్ అప్ హిస్ థ్రోన్ దేర్. చివరకు దేవుడు తన సింహాసనాన్ని అక్కడ ఏర్పరచుకుంటాడు. అండ్ దట్స్ వాట్ వి సీ హియర్ దట్ ది సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ అలాంగ్ విత్ ద ఫాదర్ ఇన్ వర్స్ 13. క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. అదే మనం ఇక్కడ చూస్తున్నాం 13వ వచనము. ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడ భగవాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. Here is a man going to rule the world compared to 4 beasts. ఇక్కడ 4 జంతువులతో పోల్చినట్లయితే ఒక మనిషి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. That's the contrast. అదే వాటి మధ్య ఉన్న వ్యత్యాసము. The reason I don't vote for political parties. రాజకీయ పార్టీల కొరకు నేను ఎందుకు పనిచేయనంటే. Is because it's one beast versus another beast. ఎందుకంటే అది ఒక జంతువుకు మరో జంతువుకు మధ్య ఉన్న పోటీ. Shall I choose the lion or the tiger? నేను సింహమును ఎన్నుకోవాలా లేక చిరుతపులిని ఎన్నుకోవాలా? I'm looking for a man. నేను ఒక మనిషి కోసం చూస్తున్నాను. It's my man. Lion or a tiger. కానీ అక్కడ మనిషి లేడు, సింహం గాని చిరుతపులి గాని ఉంది. That's unfortunately the state of all the political leaders. దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులందరి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. See that with God. He looks at these things in a completely different way. దేవుడు చాలా వేరైన దృక్పథంతో వీటిని చూస్తూ ఉన్నాడు. Our vision is on Jesus. మన దర్శనము యేసుక్రీస్తు ప్రభు మీద ఉంటుంది. He is the one who is going to set up his kingdom on this earth. ఈ భూమి మీద ఆయనే తన రాజ్యమును స్థాపించబోతున్నాడు. We read here in chapter 7 verse 10 about 100 million
angels worshiping God and awaiting orders from him. 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, కోట్ల కొలది దూతలు ఆయన ఎదుట నిలబడి ఆయన చెప్పే వాటి కోసం చూస్తున్నారు. Then in chapter 8 verse 1. 8వ అధ్యాయం 1వ వచనంలో he is 87 years old and he's still seeing visions. ఆయనకు 87 సంవత్సరాలున్నా కూడా దర్శనాలను చూస్తూ ఉన్నాడు. In a vision of the Grecian kingdom. ఇక్కడ ఆయన గ్రీసు రాజ్యం గురించి దర్శనం చూశాడు. And finally the Roman kingdom. చివరకు రోమా సామ్రాజ్యం గురించి కూడా. In fact it's mentioned in verse 21 the Greek shaggy goat represents the kingdom of Greece. ఇక్కడ 21వ వచనంలో ప్రస్తావించబడింది ఆ మేకపోతు గ్రీకుల రాజు. That hadn't yet come up in Daniel's time. దానియేలు కాలంలో అది జరగలేదు. That it was going to come. అది జరగబోతుందని దానియేలు చూశాడు. In chapter 9 we read of Daniel praying and fasting after reading God's word. దేవుని వాక్యము చదివిన తర్వాత ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. He saw in God's word that God's people should go back after 70 years. దేవుని వాక్యములో ఆయన చూశాడు దేవుని ప్రజలు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్ళాలని. He says, when I saw this in the book of Jeremiah. నేను యిర్మీయా గ్రంథమును చూసినప్పుడు I decided that verse 2 that means it's time for God's people to go back. దేవుని ప్రజలు ఇది తిరిగి వెళ్ళాల్సిన సమయం అని నేను తెలుసుకున్నాను. So he prayed, fasted, sought God. He was 87 years old. కాబట్టి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి వెతికాడు. అతనికి ఇప్పుడు 87 సంవత్సరాలు. Been there the entire length of the 70 year captivity. ఆ 70 సంవత్సరాల చెరలో మొత్తం ఉండి. He doesn't say, Lord, these people are all wretched sinners who disobeyed you. ప్రభువా, వీరందరూ కూడా ఎంతో ఘోర పాపులు, నీకు అవిధేయత చూపించారు అని చెప్పకుండా. No, he says, we failed you. Said open shame belongs to us. ప్రభువా, మీ మీద మేమే తిరుగుబాటు చేశాము. మేమైతే సిగ్గుచేత ముఖము వికారమొందిన వారము. నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాము. You belong compassion and forgiveness. ప్రభువా, నీవైతే కృపా క్షమాపణలు కల దేవుడివై ఉన్నావు. But verse 9, we have rebelled against you. 9వ వచనము, నీకు విరోధంగా మేము తిరుగుబాటు చేసి ఉన్నాము. Daniel never rebelled against God. దానియేలు ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయలేదు. Identifies himself with God's people. దేవుని ప్రజలతో తన్ను కూడా గుర్తించుకుంటున్నాడు. The spirit of Christ who identified himself with sinners even though he had never sinned. ఆయన ఎప్పుడు పాపం చేయకపోయినా కూడా క్రీస్తు యొక్క ఆత్మను కలిగి దేవుని ప్రజలతో గుర్తించుకుంటున్నాడు. And here is God gives him a further prophecy. దేవుడు అతనికి ఇంకా వేరొక ప్రవచనాన్ని ఇచ్చాడు. Verse 24. 70 weeks means 490 days. 24వ వచనము, 70 వారాలు అంటే 490 రోజులు. And that means 490 years. సూచన రూపకంగా 490 సంవత్సరాలు అని 490 రోజులు అంటే. He says 490 years have been determined for the holy city. పరిశుద్ధ పట్టణము కొరకు 490 సంవత్సరాలు నిర్ణయించబడ్డాయి. And out of those 490 years, after 483 years, ఆ 490 సంవత్సరాల్లో కూడా 483 సంవత్సరాల తర్వాత, verse 26, the Messiah will be killed. 26వ వచనము, మెస్సయ చంపివేయబడతాడు. And then the people will be scattered. ఆ తర్వాత ప్రజలు చెదరగొట్టబడతారు. And there'll be one more period of 7 years left out. కాబట్టి ఇంకొక 7 సంవత్సరాలు మిగిలిపోతాయి. And that will be at the end of time. అవే అంత్య దినములు. And the Antichrist rules the world. క్రీస్తు విరోధి లోకమును పరిపాలిస్తాడు. And he will make a covenant, verse 27, with people for the 7 years. అతడు 7 సంవత్సరములకు అనేకులతో నిబంధన చేసుకుంటాడు. And he will break it in the middle of the 7 year period. ఆ 7 సంవత్సరాల మధ్యలో ఆ నిబంధనను మీరుతాడు. And let loose a tremendous persecution in the world among Christians, against Christians, the last 3.5. ఆ తర్వాత మిగిలిన 3.5 సంవత్సరముల్లో లోకములోని క్రైస్తవులందరికీ కూడా ఎన్నో హింసలు కలుగుతాయి. Now Daniel was very bold to confess all this. వీటన్నింటిని ఒప్పుకోవటానికి దానియేలు ఎంతో ధైర్యం కలిగి ఉన్నాడు. In those days he was mourning for 3 weeks, it says in chapter 10 verse 2. ఆ దినములయందు దానియేలు 3 వారములు దుఃఖప్రాప్తుడయ్యాడు. 10వ అధ్యాయం 3వ వచనం. During those 3 weeks he was having a partial fast. ఆ 3 వారాలు కూడా దానియేలు పాక్షికంగా ఉపవాసం ఉన్నాడు. Means he didn't eat tasty food. You don't have to have a total fast if you can't do it. అంటే రుచికరమైన భోజనమును కలిగలేడు. ఒకవేళ నీవు పూర్తిగా ఉపవాసం చేయలేకపోయినట్లయితే, partial fast is also good. పాక్షికమైన ఉపవాసం కూడా మంచిదే. And while he was like this, saw a vision. ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూచాడు. A hand touched him and told him, oka chey athanni mutti ayiki vidhanga cheppindi, from the first day, verse 12, you began to pray, God has come to answer you. Neevu prarthan chesina modati dinam modalukoni neevu cheppina maatlu devuniki vinapadinavi. 12th vachanam. And he shows him some things about the future and how
He was resisted by evil spirits in verse 13. మరియు భవిష్యత్తును గురించిన కొన్ని విషయాలు ఆయనకు చెప్పాడు మరియు దురాత్మల చేత ఆయన ఏ విధంగా నిరోధించబడతాడో కూడా చెప్పాడు. That was before the day of Pentecost. అది పెంతికొస్త దినానికి ముందు. Now the Satan has been defeated, that cannot happen anymore. కానీ ఆ తర్వాత సైతాను ఓడించబడ్డాడు కాబట్టి అది ఎవరికి జరగదు ఇంకా. Chapter 11 he gives him a description of what is going to come in the future. 11వ అధ్యాయంలో భవిష్యత్తులో ఏదైతే రాబోతుందో దాని గురించిన వివరణ ఇక్కడ ఉంది. Chapter 12 he says. 12వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. Be a great increase of knowledge in the last days, Daniel, verse 4. చివరి దినాల్లో ఎన్నో తెలివితేటలు పెరుగుతాయి 4వ వచనము. And many will travel, there'll be a lot of traveling in the last days. అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు చివరి దినాల్లో. But you go your way, 13. You'll enter into your rest. నీ వంచం వరకు నిలకడగా ఉండిన ఎడ్ల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు 13వ వచనము. And many will be purged and purified in the last days, verse 10. 10వ వచనము. అనేకులు తమను శుద్ధి పరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. Wicked people will continue to be wicked. దుష్టులు దుష్ట కార్యములు చేస్తూనే ఉంటారు. But those who have insight will understand. కానీ బుద్ధిమంతులు వీటిని గ్రహిస్తారు. So you go your way. కాబట్టి నీ మార్గములో నీ వెళ్ళు. And in the end of the age you'll rise again to get your reward. కాని యుగాంతము తర్వాత నీవు లేచి నీ బహుమానములను తీసుకుంటావు. So that is the word for us also. ఆ మాట మన కొరకు కూడా. Approach the end of time. మనము యుగాంతములో ఉన్నాం. Knowledge is increased. People are traveling everywhere. తెలివితేటలు పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు అనేక చోట్ల ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. Very soon the antichrist will arise. అతి త్వరలో క్రీస్తు విరోధి లేస్తాడు. Christians will be persecuted all over the world. లోకమంతటా కూడా క్రైస్తవులు హింసించబడతారు. But we have the encouragement that is only for a short time. అవి కేవలం కొద్ది కాలమనే ప్రోత్సాహం మనకుంది. Christ come and we will stand before him and get our reward. క్రీస్తు మరలా వస్తాడు. మనము ఆయన సన్నిధిలో నిలబడి ఆ బహుమానాలను పొందుతాం. Let us be faithful. కాబట్టి మనం నమ్మకంగా ఉందాం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.